हाई अंडी वेलकम टू भूमि ट्रेंड वीडियो मन फ्रूट वाल्यू तेलुसुकुंदाम कांपौंड चाल रकाल पंडल चेट्लु उन्नायंडी इक्कड़ चूडंडी जाम चेट्टु चेट्टु निंडा कायलु कासायी मेम वन इयर बैक नाटामंडी జామ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అంతే కాకుండా జామ ఆకులు ఉడకబెట్టి దాని రసం తాగడం వల్ల లావుగా ఉన్నవారు తొందరగా సన్నబడతారు అలాగే ఈ జామ ఆకుల రసం పంటి నొప్పికి చాలా బాగా పనిచేస్తుందండి నేను కూడా ట్రై చేశాను ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది జామ పండులో సి విటమిన్ అధికంగా ఉంటుందండి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది అందుకే ఈ ఫ్రూట్ ని పూర్ మ్యాన్స్ యాపిల్ అని అంటారు సి విటమిన్ అత్యధికంగా ఉండే ఫ్రూట్ ఏది అంటే మనం జామ పండనే చెప్పొచ్చండి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వారికి ఈ జామ ఆకుల రసం తాగడం వల్ల తొందరగా కంట్రోల్ అవుతుందండి ఇంకా బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేస్తుంది ఇలా జామ చెట్టు నుండి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే చెట్లు బాగా పెరగాలి అంటే మనం ఏం చేయాలి మన కిచెన్ లో మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదండి అంటే టీ పొడి కుళ్ళిన టమాటాలు చెడిపోయిన కూరగాయలు తొక్కలు నిమ్మకాయ తొక్కలు గుడ్డు పెక్కులు ఇలా కిచెన్ లో మిగిలిపోయిన వేస్ట్ మొత్తం చెట్లకు వేయడం వల్ల చెట్లు బాగా పెరుగుతాయి ఇలా మనమే సొంతంగా ఎరువులు తయారు చేసి చెట్లకు వేయడం వల్ల ఆ చెట్ల నుండి వచ్చే పండ్లు గాని కూరగాయలు గాని మనం తిన్నా కూడా మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే బయట నుంచి తెచ్చిన మందులు వేయడం వల్ల అవి విషపూరితమై మనం అవి తిన్నప్పుడు మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి వీలైతే మీరు కూడా ఇంట్లోనే సొంతంగా ఎరువులు తయారు చేసి చెట్లకు వేయండి ఇవండి జామ చెట్టు గురించి మనకు కలిగే ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ